హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నానండి. ఐఫోన్ ఒకటి తీసుకున్నాము. సో మా హస్బెండ్ ఫోను కింద పడిపోయిందనమాట అండి. అండ్ కోపం వచ్చినప్పుడల్లా ఫోన్లు పోతూ ఉంటాయి. సరే ఈసారి ఐఫోన్ కొనిస్తే కేర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఐఫోన్ కొన్నాం అనమాట అండి. సో ఇందులో మనకి కొన్ని అన్బాక్సింగ్ వీడియో ప్లస్ మంచి నాకు నచ్చిన మంచి ఫీచర్స్ మీతో షేర్ చేసుకుందామండి. నేను ఈ వ్లాగ్ చేస్తున్నానండి. నిన్న ఫినిక్స్ మాల్లో రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి వెళ్ళామండి. అక్కడ చాలా వేరే వెరైటీ ఫోన్స్ కూడా చూసాము, మోడల్స్, బట్ మాకు ఏం నచ్చలేదు. తర్వాత ఐఫోన్లో మోడల్స్ చెక్ చేసాము. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ చాలా బాగుందండి. సో రీసెంట్గానే మేలోనే మనకి గోల్డెన్ ఎల్లో కలరు లిమిటెడ్ వర్షన్ అనమాట అండి లాంచ్ అయ్యాయి. ప్లస్ మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ కూడా గోల్డెన్ ఎల్లోయే. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను ఈ మొబైలే తీసుకోవాలని. ఎల్లో అంటే మనకు కొంచెం వేరేగా ఉంటుంది కదండి, ఆ కాదు, ఇది చాలా మంచి సూపర్గా ఉందండి ఇది కలరు. సో ఆయన ఫేవరెట్ కలర్ కదా అని నేను ఇంకా ఇదే తీసుకుందని డిసైడ్ అయిపోయాను. మనకి ఐఫోన్ 14 రీసెంట్ మోడల్ కదండి, అందులో ఇంకో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. ప్రో మ్యాక్స్ అయితే ఇంకా హై ఎండ్ అనమాట అండి. ఐఫోన్ 14 ప్లస్లో తర్వాత ఇంకా రెండు వెర్షన్స్ ఉన్నాయి, ఒక ప్రో ఒకటి, ప్రో మ్యాక్స్ ఒకటి, ఇంకా రెండు హై ఎండ్. 256 GBలోనే మనకు నచ్చిన కలర్ ఉంది కాబట్టి ఇంకా అదే ఫిక్స్ అయిపోయామన్నమాట అండి ఐఫోన్ 14 ప్లస్లో. సో ఇంకా అది తీసేసుకున్నాం. ప్యాస్టల్ కలర్స్ చాలా ఉన్నాయి కానీ ఇది రీసెంట్గా ఎల్లో కలరు లాస్ట్ మేలోనే లాంచ్ అయిందండి. చాలా వర్షన్స్ ఉంటాయి, వేరే కలర్స్ ఇంకా వాళ్ళకి స్టాక్ ఉంది కానీ ఎల్లో లేదు. సో ఇంకా మన ఫేవరెట్ కలర్ అందుబాటులో ఉంది కదా అని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట అండి. సో అది బిల్లింగ్ అయిపోయాక అన్బాక్సింగ్ కూడా చేసేసాము. అక్కడ మార్కెటింగ్ వాళ్ళు సెట్టింగ్స్ అది చేసి మాకు ఇచ్చేసానమాట అండి ఐఫోన్ 14 ప్లస్. యాక్చువల్గా ఎలా ఉంటుందో ఏంటో ఎల్లో కలరు అని నేను అనుకున్నాను, ఎందుకంటే మనకి డిస్ప్లేలో లేదనమాట అండి ఇది, వేరే కలర్స్ డిస్ప్లేలో ఉంది కానీ ఈ చూసారా ఇక్కడ లావెండర్ కలర్. మనకి ఐఫోన్ 14 ప్లస్ ఏ నచ్చిన ఎల్లో కలర్ లేదు. సరే అయితే ఇంకా వాళ్ళు అన్నారు ఓపెన్ చేస్తే కానీ పేమెంట్ అయిపోయాక కలర్ చూడలేమండి అన్నారు. ఇంకా ఎలాగో ఫేవరెట్ కలరే కదా అని చెప్పేసి ఇంకా పేమెంట్ చేసేసామండి. తర్వాత అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలా బాగుందండి, సూపర్గా ఉంది. అసలు ఎల్లో అంటే గ్లేర్ కొడుతుంది అలా అనుకుంటాం మనం, కానీ ఇది ఎక్సలెంట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిందండి. మీకు చెప్పినట్లు 256 GB మనకి 94,900 రూపీస్ పట్టింది. మనం 128 GB తీసుకుంటే 10,000 డిఫరెన్స్ వస్తుంది అనమాట, 84,900 అవుతుంది. ఈవెన్ 512 GB కూడా ఉంది మనకి 94,900, ఇంకొక 10,000 యాడ్ అవుతుంది అనమాట అండి. ఈ ఇంక ఈ ఫోన్ నచ్చేసి ఇంక తీసేసుకున్నాము 256 GB. ఇందులో నాకు బెస్ట్ ఫీచర్స్ చాలా బాగున్నాయండి. సో మాకు నచ్చింది. ఇంకా మార్కెటింగ్ అతను ఇంకా సెట్టింగ్స్ అది చేసేసి మాకు ఇచ్చేస్తున్నారనమాట. అక్కడ అన్బాక్సింగ్ చేసుకుని సెట్టింగ్స్ అవి చేసుకుని సిమ్ వేసేసుకుని రెడీ చేసేసుకున్నాము. యాపిల్ ఐడి మటుకు ఇంటికి వచ్చాక క్రియేట్ చేసుకుందాంలే కొత్తది కదా అని చెప్పేసి మా హస్బెండ్ పేరు మీద కొత్త ఐడి క్రియేట్ చేసేసి ఇంటికి వచ్చాక నేను సెట్టింగ్ అది చేసేసానండి. సో కొన్ని యాప్స్ అది కూడా ఇన్స్టాల్ చేసాము. సో నేను యాప్స్ ఇన్స్టాల్ చేసి కొన్ని సెట్టింగ్స్ ఏమని చూసి అది మొబైల్ కొంచెం అనలైజ్ చేస్తే నాకు ఒక మంచి ఫ్యూచర్స్ బాగున్నాయి కదా, మనం ఎవరికైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట అండి ఇంటికి వచ్చాక. సో నేను ఒక అన్ని ఫీచర్స్ కవర్ చేయలేమండి, ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అయిపోతుంది కదా. సో నేను ఇక్కడ ఒక 5 to 6 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ అయిపోయింది కదా, ఇక్కడ అందులో ఆయన చేసేస్తున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు మనకి మంచి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను మా హస్బెండ్కి ఐఫోన్ గిఫ్ట్ చేశానండి, కలర్ చూసారు ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం ఫీచర్స్లోకి వెళ్ళిపోదాం రండి. షేడ్లో కనిపిస్తుంది కానీ రియల్గా మంచి గోల్డెన్ ఎల్లో వచ్చిందనమాట అండి. సో ఇప్పుడు నేను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీచర్స్. అన్ని ఫీచర్స్ కవర్ చేస్తే కొంచెం లాంగ్ వీడియో అయిపోతుంది కదండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫీచర్ అప్డేట్ చేయడానికి మనకి సెట్టింగ్స్లోనే ఆప్షన్స్ ఉంటుందండి. సో మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఉంది కదండి, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్కి వెళ్ళి రేస్ టు వేగ్ అని చూసారా, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ చేస్తే మనకి ఫస్ట్ సడన్గా మన ఫోన్ చూస్తే కొంచెం సడన్గా రేస్ అది కంట్లో పడుతుంది కదా, ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి కళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వకుండా కరెక్ట్ బ్రైట్నెస్ అది వస్తుంది అనమాట అండి. సో ఇది ఒక మంచి ఫీచరు. సో ఇంకో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుందండి, మళ్ళీ సేమ్ అదే ఆప్షన్స్లోకి వెళ్ళాలి. యాక్సెసిబిలిటీలో మళ్ళీ టచ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ లాస్ట్లో మనకి బ్యాక్ ట్యాప్ అనే ఆప్షన్ చూసారా, ఇదేంటంటే డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఇందులో మనము యాక్చువల్గా
కొత్త ఫోన్ అయితే నన్ను ఉంటుందండి. సో నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వాలని పెడుతున్నాను. ట్రిపుల్ ట్యాప్ ఉంటే ఇది మామూలుగా మనకి నన్ను డిఫాల్ట్ వచ్చేస్తుంది, స్క్రీన్ షాట్ తీయమని చెప్తున్నాను. సో ఈ ఆప్షన్స్ చేస్తాక మనం ఒకసారి ఐఫోన్ బ్యాక్ ఇలా 3 times ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ ఓపెన్ అయ్యింది. సరే, స్క్రీన్ షాట్ తీసుకుంది. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎప్పుడైనా మన ఫోన్ బ్యాంకింగ్ మొబైల్ నుంచి చేసినప్పుడు ఓపెన్ చేసి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ట్రాన్సాక్షన్ అంటే చాలా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా సింపుల్గా మనం 3 times ట్యాప్ చేసి స్క్రీన్ షాట్ వచ్చేస్తుందండి. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తే ఇందాక ఆప్షన్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనకి ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫోన్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ ఇన్కమింగ్ కాల్స్ బ్యానర్ అని అనౌన్స్మెంట్ కాల్స్, ఈ 2 options గురించి చెప్తున్నానండి. ఫీచర్ ఏంటంటే ఇన్కమింగ్ కాల్స్లో బ్యానర్, ఫుల్ స్క్రీన్ 2 ఉంటాయి. ఇందులో బ్యానర్ అని నేను క్లిక్ చేస్తానండి. బ్యానర్ అంటే మనకి మన కాల్ వచ్చినప్పుడు ఇలా స్వైప్ చేయాలండి. స్వైప్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకోవచ్చు, బట్ కట్ చేయడానికి ఆప్షన్ లేదు. అప్పుడు మన ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇలా రైట్ క్లిక్ చేస్తే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫుల్ స్క్రీన్ అయితే నార్మల్ ఫోన్లాగే వేరే రెడ్ బటన్, గ్రీన్ బటన్ 2 ఉంటాయి కాల్ రిసీవ్ చేయడానికి, కట్ చేయడానికి. సో ఈ బ్యానర్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే స్వైప్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. సో ఈ 2 features దీనికన్నమాట. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే వెళ్దామండి. ఇక్కడ మనకి ఫేస్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ ఒకసారి ఎంటర్ చేసేసుకుందామండి. ఫేస్ ఐడి డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి రిక్వైర్ అటెన్షన్ ఫర్ ఫేస్ ఐడి ఉంచు సార్ ఈ ఆప్షను. యాక్చువల్గా అయితే ఈ ఆప్షన్ డిజేబుల్ అయి ఉంటుందండి, ఈ ఎనేబుల్ అయి ఉంటుంది సారీ మన మొబైల్ కొన్నప్పుడు. ఈ ఆప్షన్ దేనికంటే మనం ఎవరైనా ఫోన్ చేస్తే రింగ్ టోన్ వాల్యూమ్ ఫస్ట్ టైం గట్టిగా వచ్చి తర్వాత వాల్యూమ్ డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. సో ఈ ఫీచర్ మనకి ఆఫీస్లో ఉండి ఎనేబుల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇంట్లో ఉన్నప్పుడు వేరే పనిలో హడవుల్లో పడిపోతాం కదా, రింగ్ టోన్ గట్టిగానే వస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కంటిన్యూస్గా పెద్దగా వస్తుంది అనమాట. ఒకవేళ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఫస్ట్ రింగే మనకి గట్టిగా వచ్చి తర్వాత వాల్యూమ్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అండి. ఇంకొకటి లాస్ట్ ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే, అది మనకి ఎప్పుడన్నా మనకి యాప్ డౌన్లోడ్ చేయాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేసుకుందామంటే గెట్ అని కొడితే ఇక్కడ మనకి చూసారా కింద కన్ఫర్మ్ విత్ సైడ్ బటన్, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంతమంది కొత్తలో. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో డబుల్ క్లిక్ చేస్తే ఫేస్ ఐడి రికగ్నైజ్ అవ్వలేదు కాబట్టి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది ఒకటి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది మన ఏదైనా ఆప్షన్ యాప్ డౌన్లోడ్ చేయాలంటే, ఇది ఒకటి అండి. సో అంతేనండి, ఒక మంచి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో ఈ వీడియో మన అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలు మన ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.